దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రారంభించుకున్నారు దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు శ్రీకాకుళం జిల్లా ఈదూరులో ఫ్రీ సిలిండర్ స్కీమ్ కి శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో మరో హామీని నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దీపం టూ పథకాన్ని ఏపీసీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు దీపం టూ పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించనుంది ఉచిత గ్యాస్ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ స్కీమ్ కోసం నిధులు కూడా విడుదల చేసింది మొదటి విడత ఉచిత సిలిండర్లకు అవసరమయ్యే ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల చెక్కును హెచ్పీసీఎల్ బీపీసీఎల్ ఐఓసీ ప్రతినిధులకు అందించారు చంద్రబాబు ఆయిల్ కంపెనీలు కూడా రోజుకు మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల సిలిండర్ల వరకు డెలివరీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ప్రభుత్వం నిర్దిష్ట సమయాన్ని కేటాయించింది గ్రామాలలో అయితే బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు పట్టణాల్లో బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోపు గ్యాస్ డెలివరీ జరగాలి అలా డెలివరీ అయిన దగ్గర నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు ఖాతాల్లోకి సొమ్ము జమ చేయాలని నిర్ణయం తీసుకుంది కోటమి ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఇరవై ఐదు రూపాయల పోను మిగిలిన ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది అయితే లబ్దిదారులు ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది గ్యాస్ సబ్సిడీని నాలుగు నెలల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇప్పటికే ఒక సిలిండర్ డెలివరీకి సొమ్ము జమ చేసిన ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ నుంచి జరిగే సిలిండర్ల డెలివరీకి ఏడాది పాటు అయ్యే రెండు ఆరు వందల నాలుగు కోట్ల రూపాయల సొమ్మును ముందుగానే ఆయిల్ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది